ఎగువను కురుస్తోన్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి లోయరు మానే డ్యామ్లోకి మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లెత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రాణహిత ఉభయ నదుల ప్రవాహం ఉధృతంగా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్ల ఆఫ్లో కొనసాగుతోంది వర్షాలు వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ప్రాజెక్ట్ నుంచి ఎల్లంపల్లి వరకు అప్పర్ మన నుంచి లోయర్ మనకు అన్ని కూడా జలకళ సంతరించుకున్నాయి ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు వరదలతో ప్రాజెక్టులో క్రమేపీ నీటి మట్టం పెరుగుతుంది దీంతో లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి చేరుతుంది వచ్చిన నీటినంతా కూడా అంచనా వేస్తూ నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది గత ఐదు రోజులుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇటు ఎస్ఆర్ఎస్పితో పాటు కడం ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముప్పై రెండు గేట్లను ఓపెన్ చేసి వచ్చిన నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది ఇటు గోదావరి నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా లక్ష్మీ సరస్వతి పార్వతి బ్యారేజీల సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు నీటినంతా కూడా ప్రస్తుతం అయితే దిగువకు విడుదల చేయడం జరుగుతుంది ఇక కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణయిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాళేశ్వరం వద్ద పదకొండు మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతుంది మేడిగడ్డ బ్యారేజీకి తొమ్మిది లక్షల క్యూసెక్లెన్ ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది వస్తున్న నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది ఇటు ఎల్ఎండి కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తుంది నుంచి దాదాపు రెండు వేల నాలుగు ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నుంచి ఎక్కువగా వరద నీరు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి లోయర్ మానేరులోకి వచ్చి చేరుతుంది దీంతోపాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా వరద నీరు వచ్చే ఈ లోయర్ మానేర్లో క్రమే నీటి మట్టం మాత్రం పెరుగుతుంది ఇరవై ఇరవై నాలుగు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ లోయర్ మానర్లో ప్రస్తుతం అయితే పదిహేడు టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది ఇటు మిడ్ మానర్లో కూడా క్రమేపీ నీటి మట్టం మాత్రం పెరుగుతుంది ఇరవై టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి మిడ్ మానర్లో లో ప్రస్తుతం ఇరవై ఒక్క టిఎంసీల నీటి నిల్వ చేరుకుంది ఇంట్లో పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై క్యూసెక్ ల ఇంట్లో వచ్చి చేరుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లోయర్ మానర్ గేట్లను కూడా అయితే అవకాశం ఉన్నట్లుగా అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది దీంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను ఓపెన్ చేస్తామని చెప్పి అధికారులు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటు గోదావరి పరివాహ ప్రాంత ప్రజలతో పాటు ఇటు మానేరు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్నారు ఎవరు కూడా నదీ తీరం వైపు ప్రయాణం చేయవద్దు లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా వరదను దిగువకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది కెమెరా పర్సన్ సుధీర్ తో సతీష్ కరీంనగర్